वेलकम टू ओपन टाक दिस इज अजिता एससी वर्गीकरण कोसम एमआरपीएस तलपेट्टिन कुरुक्षेत्रम सभा रणक्षेत्रंगा मारिंदी एक्कडिकक्कड पोलीसुलु अरेस्ट चेयडं तोटी मोत्तम उद्रिक्त वातावरणं नेलकोंदी इक असलु एंदुकु एससील वर्गीकरण इंका सागुता उंदी प्रति पार्टी प्रतिपक्षंलो उन्नप्पुडु वर्गीकरणकि सय्यंडं अधिकारंलोकि वच्चाक उद्यमान्नि अणचिवेसे प्रयत्नं चेयडं इक वर्गीकरणकि विमुक्ति कलगदा वर्गीकरण जरगदा इदे अंशं मीद ओपन टाक लो मनतो माट्लाडडानिकि बीजेपी अधिकार प्रतिनिधि आर्डी విల్సన్ గారు అదే విధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి క్రిషాంక్ గారు వారితో పాటు నల్ల సూర్యప్రకాష్ గారు టీడీపీ అధికార ప్రతినిధి సతీష్ మాదిక్ గారు మన స్టూడియోలో ఉన్నారు ముందుగా విల్సన్ గారు చెప్పండి దాదాపు ఎస్సీ వర్గీకరణ అనేది 25 ఏళ్ల నుంచి దాదాపు 2 దశాబ్దాలు దాటిన పోరాటం ఈరోజు 2 చోట్ల అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇంకా అధికార ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు గాని అందరూ కూడా ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తున్నారు ఎక్కడ ఎందుకు ఇది అడ్డుపడతా ఉంది అదే విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమర్థించిన ప్రభుత్వాలే అధికారంలో రాగానే ఎందుకు ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు ఎస్సీ వర్గీకరణ అనేది అదొక మాదిగల సంబంధించిన సమస్యని ఒక ఎక్స్‌పోజ్ చేశారు సొసైటీలో కానీ ఇట్ ఇస్ మెంట్ బై సోషల్ జస్టిస్ ప్రిన్సిపల్ అంటే సమాజంలో వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళకి అవకాశాలు రావాలన్న ఉద్దేశంతో జరిగిన పోరాటం ఈ పోరాటంతో వ్యక్తిగతంగా నేను మమేకమైన వ్యక్తిని 20 ఏళ్ళ నుంచి ఉద్యమం నుంచి నేను వచ్చాను అయితే మాదిగలకి విద్యా ఉద్యోగం సంక్షేమం రాజకీయ రంగాల్లో వాటా కావాలనేది దరిదాపు భారతదేశంలో భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు మాదిగలు ఆ పోరాటంలో భాగంగానే 50 ఏళ్ళకి ఎంతమంది నాయకులు అయ్యారు ఎంపీలు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు జరుగుతూ ఉంది సదాలక్ష్మి దగ్గర నుంచి మందా జగన్నాథ్ వరకు మాదిగల హక్కుల కోసం మాదిగల ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన వ్యక్తిలే కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది ఏ ఒక్క వర్గానికి వ్యతిరేకం కాదు అది వాస్తవానికి అంబేద్కర్ ఏదైతే ఇప్పుడు రిజర్వేషన్ విధానం వచ్చిన తర్వాత నడుస్తుందో 15% ఎస్సీలు కానీ 7% ఎస్టీలు కానీ మరి అదే విధంగా బీసీలకని నడుస్తా ఉందో వ్యవస్థలో అట్లాగే ఎస్సీ జనాభాలో వారి శాతానికి సంబంధించి జరుగుతున్న పోరాటం అయితే ఎస్సీల్లో మేజర్ క్యాస్టులు ఇక్కడ 2 ఇటు ఉమ్మడి రాష్ట్రంలో చూసుకుంటే మాల మాదిగలు 2 కులాలు అయితే ఒకవేళ ఉదాహరణకి 100 మెడిసిన్ సీట్లు ఉంటే 100 మెడిసిన్ సీట్లలో 75 సీట్లు మాలకి వెళ్ళి కేవలం 10 15 మాదిగలకి వెళ్ళడం వల్ల ఆందోళన ఉంది అదేవిధంగా గతంలో కూడా ఎంపీ సీట్లు కూడా ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు 6 ఎంపీ సీట్లు ఉంటే 5 మాలకి వెళ్ళి ఒకటి మాదిగలు ఇచ్చిన చరిత్ర ఉంది ఇది పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లోనే పోరాటం నడిచింది ఆ మేరకు మాదిగలకు సంబంధించిన పోరాటం వల్ల ఎంతో కొంత ముందుకు వచ్చింది అయితే ఇప్పుడు తాజాగా ఎస్సీ వర్గీకరణ విషయంలో భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది ఈ మేరకు వెంకయ్య నాయుడు గారు కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు అంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి అని అని చెప్పి పార్లమెంట్ లో రేపు బిల్లు పెట్టాలి రాజ్యాంగ సవరణ ద్వారానే వర్గీకరణ సాధ్యమన్నాను రాజ్యాంగ సవరణ కాదమ్మా పార్లమెంట్ లో బిల్లు పెట్టడం ద్వారా ఇది జరుగుతుంది రాష్ట్రాలకు అధికారం ఇస్తూ తీర్మానం చేయాలి అప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి అది కూడా నేను వ్యక్తిగతంగా కూడా వ్యతిరేకిస్తాను రాష్ట్రాలకు అధికారం ఇస్తూ తీర్మానం చేస్తే ఏం చేస్తారంటే కొన్ని రాష్ట్రాలు ఇట్టాగనే డ్రామాడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లాంటి రాష్ట్రాలు తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో మేము చేస్తామని ముందుకు వస్తారు ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ పాపులేషన్ని చూపించి దానికి ఓకే అంటారు కానీ వాస్తవానికి ఓట్ బ్యాంక్ చుట్టే చూస్తున్నాం మనం సామాజిక న్యాయంగా అది సామాజిక న్యాయం కాకుండా ఓట్ బ్యాంక్ వైపు చూస్తున్నాం నేనేమంటానంటే ఎస్సీల్లో ఉండే 61 ఉపకులాల్లో వాస్తవానికి కుల వ్యవస్థ ఎలా ఉండాలంటే మెట్ల వ్యవస్థ ఉన్నప్పుడు మాలలు మాదిగలను ప్రేమించాలి మాదిగలు డక్కలు ప్రేమించాలి డక్కలు బైండ్లు ప్రేమించాలి బైండ్లు మోచిని ప్రేమించాలి ఇది వ్యవస్థ కానీ దురదృష్టం ఏంటంటే మాలల్ని మాదిగల్ని విరివిడిగా చేసి ఎవరు రాజకీయ ప్రయోజనం కోసం వాళ్ళు పబ్బం గడుపుకోవడం వల్ల ఈరోజు ఈ దురవస్థ వచ్చింది ఇప్పుడు తాజాగా తీసుకుంటే ఇప్పుడు మాదిగలు చేస్తున్న కురుక్షేత్ర సంగ్రామం ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు అడ్డుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం 1 ఎందుకంటే మీరు భారతీయ జనతా పార్టీగా ఖండిస్తున్నారా లేకపోతే విల్సన్ గారిలా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది విల్సన్ గారు కూడా ఖండిస్తున్నాను ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం ఉంది ఎవరైనా ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు ఆ సభలు పెట్టుకునే హక్కు ఉంది దాన్ని అడ్డుకునే హక్కు ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు ఇంకొకటి ఇప్పుడే చినరాజప్ప గారిని చూశాను హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ అంటే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ మా ప్రాంతంలో సభలు పెట్టేది ఇక్కడ పోరాటం చేసేది నేను ఆ మాటని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్తాను ఎందుకంటే అదే నిజమైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చి సభ పెట్టడానికి ఎలిజిబిలిటీ లేదుగా మరి మీ నాయకుడు అధినేత ఏ హక్కు ఉందని వచ్చి మన మహానాడు సభ పెట్టిపోయాడు ఇక్కడ కాబట్టి అది తప్పది
ఒక జాతి ఒక జాతీయ ఉద్యమ నాయకుడిగా కృష్ణ అక్కడ సబ్ పెట్టుకోవచ్చు డిమాండ్ అనగానే మంద కృష్ణ వేరు ఎంఆర్పిఎస్ వర్గీకరణ డిమాండ్ వేరు కాదు అసలు చిన్నరాజప్ప మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉంది అందుకంటే నిన్న వరలరామయ్య చంద్రబాబు నాయుడు తాబేదారుగా ఎందుకంటే మాదిగ కులం నుంచి ఆయన చైర్మన్ అయ్యాడు తన జాతి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి పణంగా పెట్టి నిన్న చేసిన విమర్శ రామయ్య గారు చేసిన విమర్శ గాడు చాలా నేలబారుగా ఉంది చౌకబారుగా ఉంది కాబట్టి నేనే ఉంటానంటే అంబేద్కర్ ఒక మాట అంటాడు ఎవడన్నా ధనవంతుడు భోజనం పెడితే వెళ్ళు పోతపోత నీ గుడిసె తగులు పెట్టుకోవద్దు అంటాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ధనవంతుడు నీకు పదవి ఇచ్చాడు నీకు పదవి ఇచ్చినంత మాత్రాన్ని నీ కులాన్ని మర్చిపోతావా ఈరోజు ఎస్ భారతీయ జనతా పార్టీ మేము ఉన్నా ఆ పార్టీకి సేవ చేస్తూ మా జాతి ప్రయోజనం కోసం మీ హక్కుల కోసం పోరాడతాం అందులో కాంప్రమైజ్ లేదు అదే సమయంలో ఏ ఒక్క వర్గానికి వ్యతిరేకం కాదని మేము చెప్తున్నాం కాబట్టి బేసిక్గా ఇక్కడ ఏమే ఉంటానంటే ఈరోజు సభను విచ్ఛిన్నం చేయడం అది పిరిగి చర్య ఆ పిరిగి చర్య చంద్రబాబు నాయుడి బలహీనతకు నిదర్శనం ఆ వైఖరి మాగ్గడ భారతీయ జనతా పార్టీకి నష్టం ఎందుకంటే మొన్న నేను పెద్ద మాదిగిని అని చెప్పని ఆయన తెలంగాణలో తిరగని పరిస్థితుల్లో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అండగా నిలబడి తెలంగాణలో తిప్పారు కేసీఆర్ దెబ్బ నా వల్ల కాదు తిరగలేను అని భయపడుతున్న పరిస్థితుల్లో ఎంఆర్పీఎస్ కార్యకర్తలే వాళ్ళు కాళ్ళయ్యి వాళ్ళు చెప్పులయ్యి ఆయన తిరిగారు మరి తిరిగిన తర్వాత ఆయన నేను పెద్ద మాదిగిని చెప్పుకొని ఇక్కడ తెలంగాణలో తిరిగి మాదిగల ఓట్లు పొంది ఈరోజు మాళ్ళకు అక్కడ పెద్ద పెట్టేశాడు అక్కడ అంటే అది తప్పు ఆయన చేసిన వైఖరి అది తెలుగుదేశం పార్టీ అంటే సమర్థించుకుంటారు నాకే తెలియదు కానీ అందుకు తాజాగా నిదర్శనాలుగా ఏంటంటే మొన్న మంత్రిగా రావిల కిషోర్ మాదిగిని తీసేశారు ఆ ప్లేస్లో నక్క ఆనందబాబుని పెట్టారు మళ్ళీ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషను మాదిగులకు ఇస్తే వెల్ఫేర్ సంబంధించి యాక్టివిటీస్లో సుబ్రహ్మణ్యం గారిని ఐఏఎస్ క్యాడర్లో కూడా ఆయన సీఎం పేషన్లో పెట్టుకున్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఎస్సీ వెల్ఫేర్ మినిస్టరు మాల ఎస్సీ కార్పొరేషను మాల అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ మాల అంటే వాటి ఇండికేషన్ చంద్రబాబు నాయుడు ఏ మెసేజ్ ఇవ్వబోతున్నాడు నీకు ఎన్నికల్లో అండగా నిలబడి నువ్వు అధికారం రావడానికి లేకపోతే మాతో కలిసి అధికారం షేర్ చేసుకుని బీజేపీ ఎంత పాత్ర వహించిందో చంద్రబాబు అధికారం రావడానికి మాదిగలేడు అంతే పాత్ర వహించారు పాత్ర వహించినప్పుడు నువ్వు వెనుబడి పొడుస్తావా ఇది మీ మామను ఎన్నుబడి పొడిచినట్టుగా నువ్వు తప్ప ఇది మరొక రకం కాదు కాబట్టి మాదిగలు ఈ వైఖరిని తీవ్రం గర్హిస్తున్నారు చంద్రబాబు నాయుడికి ఇప్పటికైనా సరే ఆయన ప్రాప్త కాలజ్ఞతో ఎందుకంటే మేము ఒక మిత్రపక్షంగా చెప్తున్నాము మిత్రులుగా చెప్తున్నాము సామాజిక న్యాయానికి తూట్లు పొడిస్తే అది భారతీయ జనతా పార్టీ అంగీకరిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం రైట్ కృషాంక్ గారు అంటే ఇక్కడ కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయమే ఉంది అని అనేది విల్సన్ గారి అభిప్రాయం అంతేనా అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఫస్ట్ వర్గీకరణని సమర్థించింది వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానం చేసింది కానీ ప్రతిదీ తెలుగుదేశం పార్టీనే కానీ ఫస్ట్ సమర్థించింది అమలు చేసింది రాష్ట్రం విడిపోయిన తర్వాత వాళ్ళు ఫోల్డింగ్ చేస్తున్నారు నా నాలుగు మడత పడుతుంది నేనేమంటానంటే మీది తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అయితే మీరు రాష్ట్రానికి ఒక విధానం ఉండకూడదు భారతీయ జనతా పార్టీ మేము తెలంగాణకి సపోర్ట్ చేసే క్రమంలో ఆంధ్రలో ఒకటే చెప్పాము తెలంగాణలో ఒకటే చెప్పాము మీరు తెలంగాణలోకి వచ్చారు కల్లా ఒక స్టాండు ఆంధ్రలోకి వచ్చే ఒక స్టాండ్ అనేది జాతీయ పార్టీ విధానం కాదు ఆ వైఖరి తప్పని మేము తెలియజేస్తున్నాం రైట్ కృషాంక్ గారు చెప్పండి ఈ క్వశ్చన్కి అంటే చంద్రబాబు నాయుడు గారు ముందు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్రపతిని చేసిన వ్యక్తి స్పీకర్ ఎవరు ఉండాలనో కూడా నిర్ణయించిన వ్యక్తి అట్లాంటి వ్యక్తికి మరి నిజంగా కూడా ఎంతో లీగల్ ఎక్స్పర్టీసు లీగల్ అడ్వైజ్ చేసే వాళ్ళు ఉంటారు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర అసెంబ్లీలో వాళ్ళు పెట్టిన తీర్మానము కేంద్ర స్థాయిలో సుప్రీంకోర్టులో చెల్లదని నారా చంద్రబాబు నాయుడు గారు తెలియదా అది సూటిగా కూడా ఆ రోజు ప్రశ్న వచ్చింది కానీ దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసారు స్టెప్ బై స్టెప్ ఉషా మెహ్రా కమిషన్ వేయడం కానివ్వండి ఆ యాజిటేషన్కి అసలు ఫస్ట్ డిమాండ్ ఏముండే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఫెయిల్ అయింది కాబట్టి మొదట ఉద్యోగరీత్యా లేకుంటే విద్య మీరు చెప్పినట్టు మెడిసిన్ కానివ్వండి లేకుంటే ఇంజనీరింగ్ కానివ్వండి అడ్మిషన్స్లో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఫెయిల్ అయింది కాబట్టి అక్కడ వచ్చిన డిమాండ్ని మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ బ్యాన్ ఉండే ఎన్నో బ్యాన్లు ఉన్నప్పుడు అసలు రిక్రూట్మెంటే కానప్పుడు మీరు ఆ పెట్టిన 4 ఇయర్స్ అసలు ఎక్కడ లాభం చెందింది ఏమైనా రిక్రూట్మెంట్ జరుగుతుందా ఈరోజు మీరు చూస్తున్నారు ఒకవైపు వర్గీకరణ పోరాటం ఇంకా నడుస్తున్నా కూడా రిక్రూట్మెంట్లు చేస్తూ ఉంటే మరి ఎక్కడ న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ఆపివేసి ఈ వర్గీకరణ సమస్యను ఇమీడియట్గా పరిష్కరించి అది చేయాల్సిన అవసరం ఉండదు 2004 నుంచి కేంద్రం చేతిలో ఉంది కదా వర్గీకరణ సమస్య ఒకటి హిస్టారికల్గా 10 ఇయర్స్ మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం ఒకవేళ మాదికు క్వశ్చన్ ఇచ్చినా 2004 నుంచే పర్టికులర్గా పొలిటికల్ రిజర్వేషన్స్ కూడా మొదలైనాయి 60-40 రిజర్వేషన్ అనే బేసిస్గా ఎమ్మెల్యేస్ ఎంపీస్ కానివ్వండి ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తూనే
యునానిమస్ గా ఖచ్చితంగా వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. ఈ రోజు సరే ఒక ప్రభుత్వానికి మెజారిటీ ఈ రోజు ఉన్నది కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. ఆపోజిషన్ గా మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. 9 నుంచి 14 కి వచ్చేసరికి తెలంగాణ ఉద్యమం అనేది ఒక ప్రయారిటీ వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఇష్యూని ఎట్లా హ్యాండిల్ చేసిరో దీన్ని కూడా అట్లనే చేయాలనుకుంటున్నాం. ఒకవైపు లేఖ ఇచ్చి మళ్ళీ నేను మద్దతు తెలుపుతున్నా అని చెప్పడం మరియు లేఖ ఇవ్వడం లేదు నా సమర్థన దీనికి లేదని. ఇక్కడ కూడా ఫస్ట్ అసలు రేస్ చేసిన వ్యక్తి సపోర్ట్ చేసిన వ్యక్తి మాదిగ సామాజిక వర్గము వాళ్ళు అమలు చేసిన వ్యక్తి కూడా చంద్రబాబు గారు చేసిన వ్యక్తి. ఈ రోజు మరి ఆఖరికి సభ పెట్టుకొని ఇచ్చుకునే పరిస్థితి లేదంటే నిజంగా కూడా చాలా బాధాకరం. అండ్ ఈ స్ప్లిట్ అనేది దయచేసి అది పొలిటికల్ అంబియన్స్ చేయబట్టి ఇది ఒక డిసిషన్ వస్తలేదు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మీరు చూస్తే మాల సామాజిక వర్గం మెజారిటీకి ఎవరు కూడా పెద్దగా యాంటీ లేరు ఈరోజు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా మాల పొలిటీషియన్స్ ఉన్నా కూడా ఈ మధ్య నేను ఇక్కడ సభలో కూడా చూశాను చాలా మంది మాల మహానాడు నేతలు కూడా వచ్చి మద్దతు తెలిపి ఈ వర్గీకరణ అంశానికి మద్దతు తెలిపిన పరిస్థితి ఉంది. అబ్సల్యూట్లీ వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా అవసరం. ఇక్కడ జనాభా తక్కువ కాబట్టి వాళ్ళు వర్గీకరణ కోరుతున్నారు. చెప్పండి క్లియర్గా ఈరోజు ఆ డివైడ్ లేదు కాబట్టి అందరు కూడా ఒకటి. ఇంకొకటి ఏంటిదంటే తెలంగాణ రాష్ట్రం గురించి చూసుకుంటే ఈరోజు ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు అంటున్నారు, గిరిజనులకు రిజర్వేషన్స్ పెంచుదామని అంటున్నారు. ఇక్కడ కూడా నిజంగా సమాన లాభం జరగడానికి పంచుకుందాం పెంచుకుందాం అనే ఒక పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ రిజర్వేషన్ అని ఇక్కడ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు సరే సాధ్యమో అసాధ్యమో కాన్స్టిట్యూషన్నే వాళ్ళు ఈరోజు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో వాళ్ళు అమలు చేసుకుంటున్నారు కాబట్టి దాన్ని అమెండ్ చేసుకునే ప్రయత్నం ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం రిజల్యూషన్స్ చేసుకుంటున్నది కాబట్టి ఉన్న 15%ని 18%కి పెంచుకొని దాని తర్వాత పంచుకునే కూడా అవకాశం చేయవచ్చు. ఎందుకంటే ఫైనాన్స్ కార్పొరేషన్లో కూడా జరిగిన అన్యాయాలను మనం చూసినాం కాబట్టి చాలా డిమాండ్స్ వచ్చినాయి. గతంలో కూడా ఒక మాల ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టేసి దానికి వాళ్ళనే మీరు చైర్మన్గా పెట్టేసి ఆ బడ్జెట్ని మీరు అలాట్ చేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కానీ దాన్ని డిలే చేస్తూ పోతుంటే ఏంటిదంటే ఈ రెండు కమ్యూనిటీస్ మధ్య చాలా డివైడ్ అవుతున్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూడండి ఈరోజు నిజాయితీగా కూడా చూసుకుంటే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని తొలగించలేదు. ఇక్కడ ఒక ఉప ముఖ్యమంత్రి అది కూడా మాదిగ సామాజిక వర్గాన్ని నుంచి ఆయన తొలగించి వితౌట్ ఎనీ రీజన్ తొలగించి ఈరోజు అట్లాంటి ప్రయత్నం జరిగింది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర మంత్రి వర్గంలో ఒక మాల మాదిగ నుంచి ఎవరు లేరు. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ రెండు పాపులేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో కేసీఆర్ గారు కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇద్దరికి కూడా దళిత వ్యతిరేకులను ఒక ముద్ర పడుతున్నది. ఇట్లాంటి టైంలో మరి భారతీయ జనతా పార్టీ 3 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నది, వెంకయ్య నాయుడు గారు కూడా సపోర్ట్ చేసిర్రు, ధర్మయుద్ధం సభకు కూడా వెళ్ళిండ్రు, మందకృష్ణ మాదిగ గారు కూడా టోటల్ సపోర్ట్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీన్ని సపోర్ట్ పెడితే మాత్రం మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్స్గా కాంగ్రెస్ పార్టీకి ఉన్న 42 మంది ఎంపీలు తూచా తప్పకుండా వర్గీకరణకు సపోర్ట్ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. కానీ దీన్ని డిలే చేస్తూ పోతూ ఉంటే మాత్రం ఆ లాభాలే నష్టం జరిగే ఒక విధంగా పోతున్నది. అట్ ద సేమ్ టైం ఈ రెండు గ్రూప్స్లో మాత్రం ఒక యానిమాసిటీ పెరుగుతున్నది, అది పొలిటీషియన్స్. విల్సన్ గారు ఇక్కడ ఒక్క విషయం, ఈరోజు పార్లమెంట్లో ఒక్క సెకండ్ అండి, పార్లమెంట్లో బీజేపీ అవుట్ రైట్ మద్దతు ఉంది, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఇటు గతంలో అంటే గతంలో ఉన్న స్టాండ్స్తో పోల్చుకుంటే దాదాపు రాజకీయ పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాయి. అన్నిటినీ మించి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నాకు బయట రాష్ట్రాల్లో తెలియదు కానీ తెలుగు రాష్ట్రాల్లో వెంకయ్య నాయుడు గారు సపోర్ట్ చేశారు. ప్రతిసారి ఏదైనా ఉద్యమం జరిగినప్పుడల్లా బండారు దత్తాత్రేయ గారు కూడా అటెండ్ అయ్యారు, సపోర్ట్ చేశారు. మందకృష్ణ గారు ఉద్యమం చేసేప్పుడల్లా సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు మీరు అక్కడ బిల్లు పెట్టడానికి ఏంటి అడ్డంకి ఏంటి? మాకు అడ్డంకి ఏం లేదమ్మా. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సభని అడ్డుకోవడంలో చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంటంటే ఆయన ఒక జీవో తీసుకొచ్చాడు, 25 జీవో ఏంటంటే అంతకుముందు 83 జీవో ఆయన సీఎంకి ఉన్నప్పుడు తెచ్చిన జీవో. ఈ జీవో ఏంటంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగితే విద్యా ఉద్యోగ రంగాల్లో వస్తాయంటే విద్యా అంటే డాక్టర్ సీట్లు ఇంజనీరింగ్ సీట్లలో వాటా వస్తుంది, ఉద్యోగం అంటే ఆ ఇంజనీరింగ్ ఉద్యోగాలు డాక్టర్ ఉద్యోగాల్లో టీచర్ ఉద్యోగాలు వాటా వస్తుంది, సంక్షేమం రాజకీయ రంగాలు అంటే రాజకీయ రంగం అంటే ఆయా పార్టీలు 40 సీట్లు ఉంటే చర్యలు ఇవ్వాలనేది మా డిమాండ్ అది నడుస్తుంది. అయితే సంక్షేమ రంగంలో ఒక జీవో తెచ్చారు చంద్రబాబు గారు. తెచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేజర్గా అడ్డుకోవడానికి ఆయన పెద్ద చెప్పే పెద్ద రీజన్ ఏంటంటే మాదిగల పాపులేషన్ తక్కువ అందుకే నేను మాదిగలకి సపోర్ట్ చేయాలనేది ఆయన ఇంటర్నల్గా ఆయన లేకపోతే ఆయనకు సంబంధించిన సలహాలు ఇస్తున్న యనమల రామకృష్ణుడు గారు వీళ్ళందరూ ఆయనకి తప్పుడు సలహాలు ఇస్తున్నారు. నేను ఏదైనా ఏమి చెప్పడంలా మీరిచ్చిన జీవో 25 జీవో ఇక్కడే ఉంది, ఒకసారి మీ జీవో చూసుకోండి. మీరిచ్చిన జీవో ప్రకారమే 100,000 లక్షన్నరే వేరియేషన్ ఉంది, నేను వేరే చెప్పడంలా. అదేవిధంగా మాదిగ ఉపకులాలు మొత్తం కలిస్తే
అంటే మా మాది ఉప్పుకోవాలంటే రెల్లి బైండ్ల డక్లి ఈ ఉప్పుకోవాలలు ఉన్నాయి కదా ఈ మొత్తం కలిస్తే 1.5 లక్ష ఆంధ్రాలో 1.5 లక్ష మాది ఉప్పుకోవాలలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీ జనాభా ప్రాతిపదికి చూసుకున్నా నువ్వు మాదిగలు ఇంత అణిచి పెట్టాల్సిన అవసరం లేదు అంటే ఆయన ఏంటంటే మేమట సాలిడ్ ఓట్ బ్యాంక్ మాదిగలకి మాదిగలు టీడీపీకి 80% ఓట్ బ్యాంక్గా ఉన్నారు వీళ్ళు ఎక్కడికి పోరు వీరు గొర్రెల్లాగా మాకే ఓటేస్తారు అన్న ఒక ధీమాతో మాలల్ని ఆయన సాటిస్ఫై చేసుకోవడానికి ఒక దుర్మార్గపూరితమైన వైఖరి అవలంబిస్తున్నాడు ఇది ఆయన పార్టీకి నష్టము భారతీయ జనతా పార్టీకి నష్టము మేము సోషల్ జస్టిస్ని సపోర్ట్ చేస్తున్నాడు అర్థమైందంటే ఎవరికి అన్యాయం జరగకూడదని మా ఉద్దేశం మాలలకు అన్యాయం జరగకూడదు మాదిగలకు అన్యాయం జరగకూడదు జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ తెలంగాణలో కూడా మాలలు మైనారిటీ వాళ్ళకి కూడా న్యాయం జరగాలి కాబట్టి బేసిక్గా నేనేమంటానంటే మేము నెక్స్ట్ బిల్లులో ఖచ్చితంగా దీని మీద పెట్టడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది మన కృషాంగ్ గారు అన్నారు 3 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి ఎస్ ఎందుకు ప్రయారిటీ బేసిస్ మీద ఈ రోజు భూసేకరణ చట్టానికి సవరణలు ఈ విషయంలో చేశారు లేదంటే అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించిన విషయాన్ని ఎందుకు బిల్లు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ జీఎస్టీకి ఇచ్చిన రాజశేఖర్ నేను అప్పుడు ఢిల్లీలో కూడా వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ కూడా నేను సబ్మిట్ చేయడం జరిగింది ఉషా మెహ్రా కమిషన్ అనుకూలంగా ఇచ్చిన నివేదిక చాలా అమలు చేయడానికి కేంద్ర స్థాయిలో కూడా కాబట్టి గతంలోనే కాంగ్రెస్ పార్టీ అది చేయాల్సిన అవసరం ఉంది అది లేగానేయింది ఇప్పటికైనా సరే అది కాకూడదు అనుకుంటే నేనేమంటానంటే రెండు రాజకీయ ఒక రాష్ట్రాన్ని డివైడ్ చేయడానికి కాంగ్రెస్ టీడీపీ ఒక ఏకపక్షంగా అది కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఒక అవగాహనకు వచ్చి ఎలా చేశాయో ఇది కూడా చేయొచ్చు భారత పార్లమెంటు మన ప్రధానమంత్రి గారు తర్వాత సోనియా గాంధీ గారు కూర్చుంటే ఒక గంట కూర్చుంటే అయిపోద్ది ఎందుకంటే ఇనానమస్గా అయ్యే సబ్జెక్ట్ ఇక్కడ దీనికి ఇక్కడ ఏ పార్టీ వ్యతిరేకత లేదు సిపిఎం సిపిఐ అన్ని పార్టీలు మాకు మద్దతు ముందు మాయావతి గారు స్టార్టింగ్లో అపోజ్ చేసినా కూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు అక్కడ కూడా అవసరమైతే అక్కడ కూడా చమరేతరులు మైనారిటీగా ఉంటే వాళ్ళు కూడా ఇవ్వండి నేనైతే ఏమంటున్నానంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది నేను రాష్ట్ర స్థాయిలో జరగాల్సింది ఇది జాతీయ స్థాయిలో కూడా జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు సివిల్ సర్వీస్ ఉద్యోగాలు మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు కూడా జాతీయ స్థాయిలో పరీక్షలు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవి కాదు ఇక్కడ కేసీఆర్ గారు ఇచ్చేవి కాదు అందుకంటే జాతీయ స్థాయిలో హేతుబద్ధీకరణ జరగాల రేషనలైజేషన్ జరగాల రేషనలైజేషన్ వైపు వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను కృషాంగ్ గారు చెప్పండి అంటే కాంగ్రెస్ పార్టీ 3 ఏళ్ల నుంచి కూడా ఇంతవరకు బిల్లు పార్లమెంట్లో రాలేదు వచ్చుంటే కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు రెడీగా ఇవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి యునానిమస్గా పాస్ అయ్యే బిల్లు వివాదం లేకుండా యునానిమస్గా పాస్ అయ్యే బిల్లు అంటే కేంద్రం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా వాంటెడ్లీ ఇది డిలే చేస్తూ ఉందా అంటే ఒక్కటండి ఉద్యమాన్ని మీరు ఉద్యమాలను గమనిస్తే తెలంగాణ ఉద్యమం అనేది ఒక ఛాలెంజ్గా నడిచింది సవాల్గా నడిచింది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోకపోతే మరి ఓట్లు గల్లంత అయితే అనే ఒక భయం ఉండే కాబట్టి రాజకీయ పార్టీ కృషాంగ్ గారు ఇక్కడ ఒక్క విషయం అండి ఉద్యమాన్ని గమనించినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని గమనించినప్పుడు తెలంగాణ ఉద్యమం ఎంత వేడి వాడిగా జరిగిందో అంటే చావో రేవో అన్నట్లు జరిగిందో నేనే ఇరవై ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వర్గీకరణ ఉద్యమం అంతకంటే వేడి దీనికోసం ఎన్నో కార్యాలయాలు కూడా తగలబడ్డాయి పార్టీలు కూడా 10 లక్షల మంది హైదరాబాద్ అసెంబ్లీపై నుంచి దూకడానికి రెడీ అయ్యారు 10 లక్షల మంది హైదరాబాద్ సమీకరించబడ్డ ఉద్యమం కేసీఆర్ హయాంలో ఎప్పుడు 10 లక్షల మంది హైదరాబాద్ రోడ్ల మీదకి రాలా మనము రీకన్సైల్ చేసుకునే మూమెంట్ ఇది అంత తీవ్రంగా జరిగిన ఉద్యమము ఇప్పటి వరకు కూడా ఎందుకు వస్తలేదు అని ఆలోచించుకుంటే ఉద్యమాలు కూడా కాజ్ అనేది మరి నిజంగా కూడా అన్ని పార్టీలు దళిత్స్గా హెచ్చరిక చేద్దాం హెచ్చరిక చేసి మీరు ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అని ఏమైపోతుందంటే ఉద్యమకారులు కూడా ఉద్యమాన్ని ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ వైపు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు వైపు వెళ్తే లేకపోతే ఒకసారి కేసీఆర్ చేస్తాడు అని అనుకుంటే లేకుంటే కాంగ్రెస్ కానివ్వండి లేకపోతే బీజేపీ కానీ ఇట్లా చేసేసరికి ఒకరినేమో మనం అంబేద్కర్ గా పోల్చుతాము ఇంకొకరు నువ్వే ఇంద్రుడు చంద్రుడు అని అంటాం ఆ ఇంద్రుడు చంద్రుడే ఈ రోజు ఏం చేస్తున్నాడో మనం చూస్తున్నాం అట్లాంటి వ్యక్తులే అడ్డుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దళిత సామాజిక వర్గంగా అందరు యునైట్ అయ్యి డిమాండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది వస్తుంది ఇది వచ్చి తీరుతుంది ఆ మిలిటెంట్ ఫోర్స్ అనేది ఈ రోజు తగ్గుతుంది అనేది అందుకే ఎక్కువ దుకాణాలు కూడా మొదలైంది అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది మనకి ఎక్కువ గ్రూప్స్ కూడా మొదలైంది మందకృష్ణ గారి రాజకీయ వ్యూహం తప్ప అంటారా ఇప్పటివరకు 27 ఈ రోజు స్ప్లిట్స్ అనేటివి వస్తున్నాయి కదా మనకు అందరికి వాస్తవాలు తెలుసు కేసీఆర్ గారే విదిన్ ఎంఆర్పిఎస్ గ్రూప్స్ చేయలేదా కొందరికి పదవులు ఇచ్చేసి అట్లాంటి లాలూచి చేపించారు కాబట్టి ఈ రోజు మన మూమెంట్ ఒక పెద్ద మూమెంట్ అనేది వీకెండ్ అయిపోతుంది ఆ మూమెంట్ మళ్ళీ స్ట్రెంగ్త్ కావాలంటే అందరినీ కలుపుకోవాల్సిన అవసరం ఉన్నది అప్పుడు ఒక్క సెకండ్ మిత్రమా అప్పుడు కీలక పరిణామం జరిగింది నేనే ఆర్టికల్ రాసి ఆంధ్రజ్యోతిలో ఎస్సీ వర్గీకరణ మాదిగలకి ప్రత్యేక తెలంగాణ ఎస్సీ వర్గీకరణ మాదిగలకి ఏది ముఖ్యం అని చెప్పి నాకు ఆర్టికల్గా రాశాను ఆ టైం కూడా ఆయన ఒక దశలో ఉద్యమం పక్కన పడేసి
నువ్వు కేసీఆర్ తో నిహార్ దీక్షలో ముందు ఆయనకి సపోర్ట్ ఇంటికి తెలంగాణలో ఎక్కువ జనాభా ఉన్న ఒక గ్రూప్ నాయకుడిగా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేశారు తెలంగాణ ఉద్యమం సపోర్ట్ చేయడంగా అసలు నువ్వు పుట్టింది నువ్వు పెరిగింది మాదిగల ఆత్మగౌరవ హక్కుల కోసం అంటే నేను చెప్పేది మన మిత్రుడు చెప్పిన ఒక విషయం లేకపోతున్నా ఉద్యమ నాయకుడికి సరిగ్గా డైరెక్షన్ ఒకటే ఉండాలి నువ్వు డైవర్ట్ అవడం వల్ల కూడా ఇటువంటి సమస్యలు వస్తాయి ఎస్ ఉషా మెహర కమిషన్ వేసిన తర్వాత నువ్వు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆరో చేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అది ఆయన కొంత వైఫల్యం ఉంది అయితే ఆయన వైఫల్యం సరిగ్గా కాంగ్రెస్ చేసే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆయన వెళ్ళిపోవడము అక్కడ గాంధీ భవన్ తగలబెట్టించడం ఇలాంటి చర్యలన్నీ కూడా చంద్ర మందకృష్ణ బాధకి చేసిన చర్యలన్నీ కూడా మాదిగల్ని బలహీనపరచడానికి ఆ ఉద్యమాన్ని ఉద్యమ బలహీనపరచడానికి కారణాలని నేనేమంటానంటే ఈరోజు కృష్ణ మాదిగిని అడ్డుకోవడం ఎంత తప్పో ఆ రోజు ఆయన వ్యూహాత్మకంగా ఆయన చేసిన వైఫల్యాలు ఒక దశలో చంద్రబాబు సపోర్ట్ అంటాడు అంటే కాంగ్రెస్ పార్టీ చేసే పరిస్థితుల్లో చంద్రబాబు సపోర్ట్ సపోర్ట్ అనడం వేరు ఇప్పుడు మాదిగల హక్కులు ఉన్నాయి నేను భారతీయ జనతా పార్టీ ఉండడంలో ఒక లాజిక్ ఉంది నీకు ఏబీసీడీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉన్న టైంలో నువ్వేం చేసావు నువ్వు అప్పుడు చంద్రబాబు సపోర్ట్ అన్నావు ఇవన్నీ కూడా చంద్రబాబు ఇప్పటికైనా మందకృష్ణ మాదిగ వ్యూహరచన పక్కన పెట్టి కేవలం కులం సంబంధించిన ఏది ప్లస్ నేను మన్మోహన్ సింగ్ నాతో స్వయంగా మాతో స్వయంగా అన్నాడు ఒకసారి మీరు రాజశేఖర రెడ్డిని మాట్లాడండి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎందుకు మాట్లాడలేదంటే మందకృష్ణ మాదికి ఆ రోజు రాజశేఖర రెడ్డి మధ్య అక్కడ అవగాహన కుదరల ఆ మిస్ఫైర్ అయింది ఎన్ని ఆయన తెలుసు కృష్ణమాది తెలుసు కాబట్టి ఇప్పటికైనా ఎన్ని రెక్టిఫై చేసుకోగలిగితే మనం నిలదీయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది అసలు రాజకీయాలు పక్కన పెట్టు అన్ని రాజకీయ పార్టీలు నీకు సపోర్ట్ నిలిచాయి అన్ని రాజకీయ పార్టీలు దూరంగా ఉండి ఉద్యమాన్ని నడుపు ఎస్ ఈరోజు భారతీయ జనతా పార్టీ నీకు చేస్తుంది అనుకున్నప్పుడు చెప్పు భారతీయ జనతా పార్టీ నువ్వు చేస్తుందని నమ్మకం లేకపోతే దానికి సరిగ్గా నువ్వు క్లారిటీతో ముందుకెళ్ళు రైట్ కృషాంక్ గారు మీరు మాట్లాడే ముందు ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు భాస్కర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు భాస్కర్ గారు చెప్పండి ఈరోజు చర్చ ఖచ్చితంగా ఈరోజు కురుక్షేత్ర సభ రణక్షేత్రంగా జరగడము ఆంధ్రప్రదేశ్లో సభకి అనుమతి ఇవ్వకపోవడం మీద చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు కొంత అంటే మందకృష్ణ గారి వ్యూహాల్లో కూడా కొంత రాజకీయ పార్టీలతో అవగాహన కుదుర్చుకునే సమయంలో కానీ వీటిల్లో కొంత వ్యూహాత్మక తప్పిదాలు కూడా జరిగినాయి దానివల్లే ఇన్నాళ్ళు ఈ డిమాండ్ ఇలా పెండింగ్లో ఉంది అని అనేది ఇక్కడ బీజేపీ నాయకులు విల్సన్ గారు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కృషాంక్ గారు అంటున్నారు మీరేమంటారు భాస్కర్ గారు వినిపిస్తుందా రైట్ అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఫోన్ వినిపించలేకపోయింది చెప్పండి కృషాంక్ బేసికలీ అంటే ఇదే ఇప్పుడు ఒక ఆత్మగౌరవ పోరాటంలో ఈరోజు అందరు కూడా అన్ని కమ్యూనిటీస్ని వాళ్ళు ఒక ప్లాంక్ మీదకి తీసుకొని వచ్చారు పొలిటికల్ పార్టీస్ మీదకి ఒక ప్లాంక్ తీసుకొని వచ్చారు మేధావులు కూడా ఈరోజు అందరూ కూడా ఈ ఉద్యమం గురించి ఇన్ని మీరు అన్నట్టే రెండు దశాబ్దాల నుంచి కూడా ఇది ప్రచారంలో జరిగి ఈరోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం మిలిటెంట్ పోరాటాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి యుద్ధ భేరీలు ప్రజాయుద్ధాలు ధర్మయుద్ధములు కురుక్షేత్ర యుద్ధములు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ హై టైం ఆ మూమెంట్ని అందరినీ కూడా సంఘటితం చేసి దీన్ని సీరియస్గా కూడా మరి భారతీయ జనతా పార్టీ అంటే వీరున్నారు కాబట్టి వారి మీద నెట్టేయడమే కాదు ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా కాంగ్రెస్ పార్టీగా అందరూ పార్లమెంటేరియన్స్ చేస్తున్నారు మిగతా పార్టీలు అంటే ఆపోజిషన్గా కూడా ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా వస్తారు ఈరోజు ఆపోజిషన్ మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఒకవైపు ఉన్నది ఆపోజిషన్ పార్టీ ఈరోజు మీరా కుమార్ గారి విషయం మీద కూడా నడుస్తున్నది చర్చ సో అందుకే వీరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఖచ్చితంగా మీరు బిల్లు పెట్టేయండి ఎందుకంటే ఇక ఈ యుద్ధాలు ఈ ధర్మాలు ఇవన్నీ పక్కన పెట్టేసి బిల్లు పెట్టేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక ఎండ్ అనేది పడుతుంది కాంగ్రెస్ పార్లమెంట్లో ఎందుకంటే మేనిఫెస్టోలో కూడా మీరు చూస్తున్నారు వారు కూడా గతంలో కాంగ్రెస్ నాయకులు కాబట్టి మేనిఫెస్టోలో ఉత్తరప్రదేశ్ అపోజ్ ఉన్నప్పుడే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దట్ కాంగ్రెస్ ఇస్ ఫర్ కేటగరైజేషన్ సో అంత అన్ని సంవత్సరాల నుంచి ఒక ఇష్యూ మీద సపోర్ట్గా ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగిందో బీజేపీ పార్టీ కూడా సపోర్ట్ చేయడం జరిగిందో ఖచ్చితంగా కేటగరైజేషన్ విషయం మీద కూడా ఒక పరిష్కారం ఉన్నది కానీ ఆ పరిష్కారం రావాలంటే ఆ ఆపర్చునిటీ ఆ చట్టసభలో మీరు బిల్లు పెట్టాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా మనం పాలి చెప్పండి విల్సన్ గారు చెప్పండి ఈరోజు అంటే మీరు కూడా ఆ ఉద్యమం నుంచి వచ్చారు అయితే నేను ఇప్పటికైనా నేను ఈ వేదిక మీద నుంచి కూడా కృష్ణమాదిగ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనం అందరం కార్యకర్తలమే జాతి కోసం కానీ
మన కంటే బలహీనంగా ఉన్న తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది అంటే సింగిల్ ఏజెండాతో వెళ్ళారు మనం సాధించుకోలేకపోవడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే మనలో రకరకాల ఎత్తుగడలు వ్యూహరచనల వల్ల మనం వీక్ అయ్యాం అవి వదిలేసేయండి వదిలేసి ఒక స్టాండ్ తీసుకొని ఒక క్లారిటీతో ముందుకు వెళ్ళండి ముందుకు వెళ్తే ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికల్లా హైదరాబాద్లో సబ్మిట్నప్పుడు వాస్తవానికి ఇక్కడ అధికార పార్టీ కేసీఆర్ కేసీఆర్ సపోర్ట్ తో నీకు తెలంగాణ జరగాల ఇక్కడ కేసీఆర్ వచ్చి పరివేషించాల రేవంత్ రెడ్డి వచ్చి పరివేషించాడు ఇక్కడ నేనే ఉంటాను అంటే ఎన్ని రాజకీయాలు పక్కన పెట్టేద్దాం బేసిక్ గా అన్ని పార్టీలతో మీరు బాగుండండి అన్ని పార్టీల్ని సమాన దూరంగా పెట్టండి అన్ని పార్టీలతో సన్నిహితంగా ఉండండి తప్పులేదు కానీ ఎప్పుడైతే మనం వ్యక్తిగత ప్రయోజనాల కోసము లేకపోతే వ్యక్తిగత అవసరాల కోసము ఉద్యమాన్ని పణంగా పెడితే ఇటువంటి ఫలితాలు వస్తుంటాయి చంద్రబాబు నాయుడు వాస్తవానికి చంద్రబాబు నాయుడికి మందకృష్ణ గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మరి ఎందుకు మిస్ఫైర్ అయ్యింది అది కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలా ఇదే చంద్రబాబు నాయుడు నువ్వు తెలంగాణ ఉద్యమం కోసం సపోర్ట్ చేస్తున్న వ్యక్తివైతే చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆ రోజు పోకూడదు తెలంగాణ కావాలి తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న చంద్రబాబు దగ్గరికి పోయావంటే అర్థమేంటి అంటే డబుల్ స్టాండర్డ్స్ అనేవి నీ జాతికి నష్టం కలిగిస్తాయి కాబట్టి ఇప్పటికైనా సరే క్లియర్ స్టాండ్ ఉండాలి ఇప్పుడుగా నేనేమంటానంటే కృష్ణమాదిక్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను రాజకీయ వ్యూహరచనలో క్లారిటీతో ఉండాలా అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను హెచ్చరిస్తున్నాం కూడా మాదిగలతో పెట్టుకుంటే 5 లక్షల ఓట్లే గెలుపు ఓటమికి తేడా బుగ్గ అయిపోతాడు ఆయన ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉండే మాదిగలు మొత్తం నాకు దర్దాపు 15 నుంచి 100 కాల్స్ వచ్చాయి మాదిగలు మొత్తం ఆగ్రహంతో ఉన్నారు మేమందరం కలిసి ఓట్లేసాము మా అందరి చేత ఓట్లే ఇచ్చారు ఈరోజు మీ పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి అంటే ఇటువంటి పరిస్థితి రాకూడదు అది ఆయనకి కూడా శోభాయమానం కాదు ఇంకోటి కూడా మాల కమ్యూనిటీకి ఏదో మేలు చేస్తాను అనుకుంటున్నాడు అన్నదమ్ములు లాంటి చాట్ల తౌడుపోసి కుక్కలు కొట్లాట్లాగా అన్నదమ్ముల మధ్య వైరుధ్యాలు పెట్టకూడదు మాలా మాదిగలు అంటే మాకు ఒక బ్లడ్ అనుకుంటే ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు అంటే నలుగురికి 4 అవకాశాలు రావాలనుకుంటాయి తండ్రి పాత్రలో ఉండాలి నువ్వు అన్నదమ్ముల మీద గొడవ పెట్టకూడదు నువ్వు పంపిణీ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నావు నువ్వేం చేయాలా నీకు 2 ఎకరాలు అంటే నీకు 2 ఎకరాలు అని చెప్పాలా అది వదిలేసి అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టాలనుకున్న వ్యూహం చంద్రబాబు నాయుడికి తప్పు 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 గతంలో రాజశేఖర రెడ్డి ఇచ్చాడు పదవులు ఇచ్చాడు 3 మంత్రులు మాలకు ఇచ్చాడు 3 మాదిగలకు ఇచ్చాడు బ్యాలెన్స్ చేశాడు అది ఉండాలి బ్యాలెన్సింగ్ ఉండాలా ఇప్పుడు ఏకపక్షంగా నువ్వు ఈరోజు మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా బాధపడుతున్నారు అరే మాకు ఎస్సీ కార్పొరేషను మాలకు ఇచ్చా ఎస్సీ కమిషన్ మాలకు ఇచ్చా ఎస్సీ సోషల్ మినిస్టర్ మాలకు ఇచ్చా ఇంకా చెప్పాలంటే ఎస్సీ కార్పొరేషన్ ఎండీ మాల విజయ్ కుమార్ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన కన్సల్టెంట్ వరదన మాల మరి ఈరోజు మొత్తం ఏకపక్షం గెలిపోయింది ఇంతకుముందు మాకు ఇచ్చిన సీఎం పేషిలో మాలకొలాసం సంబంధించిన సుబ్రహ్మణ్యం చచ్చిపోయాడు కదా సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు మాకు అభ్యంతరం లే మీరు పెంచండి మాకు అసలు రాజకీయాలతో ఏ సంబంధం లేని మా జనాలకు సంబంధం లేని జవహర్ గారికి ఆ మద్య నిషేధం పదవి ఇచ్చి ఈరోజు ఆయన రోడ్లో పెట్టాడు ఎందుకు ఆ పదవి మాకు ఇస్తే ఆర్ఎన్బి ఇవ్వండి లేకపోతే ఇరిగేషన్ ఇవ్వండి లేకపోతే పంచాయతీరాజ్ ఇవ్వండి మాకు తాగుబోతే ఆ పోస్ట్ మాకు ఇవ్వండి అసలు ఎందుకు ఎస్సీలకు అది ఇవ్వడం ఎందుకు మీరు ఎవరికైనా చౌదరులకు ఇచ్చుకోండి తప్పు కదా ఆ వైఖరి కాబట్టి ఎస్సీల్ని నువ్వు చూసే చూపు మారాల చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మాకు మీరు మిత్రులుగా చెప్తున్నాం మాకు మాది మిత్ర వైరుధ్యం తప్ప శత్రు వైరుధ్యం కాదు ఇప్పటికే నేను మనసు మార్చుకోవాలి నేను కోరుతున్నా 150 ఉపకులాలు ఉన్న బీసీలకే కేటగిరైజేషన్ సాధ్యమైతే ఇది ఇప్పటివరకు సాధ్యం కాదు కార్పొరేషన్స్ కూడా ఎంబీసీ ఉంది బీసీ ఉంది తెలంగాణలో ఈ రోజు తెలంగాణలో అది కూడా మంచి ఆహ్వానించదగిన మనము ఎప్పుడైనా పాలసీ గురించి ఆలోచిస్తే అంకెల గురించి ఆలోచించాలి పార్లమెంట్కి వచ్చేసరికి అంకెల గురించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏగా సరే ఏపీని తెలంగాణని పక్కన పెట్టేస్తే కూడా పూర్తి మెజారిటీ ఈరోజు 2/3 మెజారిటీ బిల్లు పాస్ అవ్వడానికి మాత్రం సంఖ్య ఉన్నది కాంగ్రెస్ కానివ్వండి లేకుంటే మిగతా మిత్రపక్షాలు కానివ్వండి బీఎస్పీ కానివ్వండి సమాజ్వాదీ పార్టీ కానివ్వండి అందరినీ కూడా కలుపుకపోయి ఖచ్చితంగా కూడా పార్లమెంట్లో ఇది బిల్లు పాస్ చేయొచ్చు ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఎక్కువ కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ సభలు అక్కడ సభలు అనేసరికి ఏమైపోయిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా చేసినట్టే చేస్తున్నాము అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మాలా మాదిగల మధ్య చిచ్చు పెడుతున్నారు అందుకే మందకృష్ణ మాదిగ గారికి కూడా మేము ఒక విజ్ఞప్తి ఏంటిదంటే ఈ వేదిక నుంచి దయచేసి మీకు అవసరం ఈ బిల్లు పాస్ చేయడం మొత్తం సామాజిక వర్గానికి కూడా ఈరోజు అవసరం కాబట్టి మరి దీన్ని పార్లమెంట్ వైపు బోత్ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ సంఖ్యాపరంగా ఎంపీలు ఉన్నారు కాబట్టి మీరు జల్దీ పాస్ చేయించుకోవాలి కానీ ఈ రాష్ట్ర మంత్రులు అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇటు కేసీఆర్ గారు చుట్టూ ఈడ చేస్తూ ఉంటే ఈ ఇష్యూ అనేది ఇంకా డిలే అవుతూ పోతున్నది ఇది గ్రాస్ రూట్లో కూడా ఇబ్బంది తీసుకొని వస్తున్నది కాబట్టి ఈ మూమెంట్కి ఇంకా మనం తెర వేయాలంటే మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్ వైపు దీన్ని
కాన్సంట్రేట్ చేయాలి. ఇప్పుడు మీరు వెంకయ్యనాయుడు గారికి ఎట్లా దగ్గరయ్యారు, కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తున్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు జాతీయ పార్టీలు కలిసి ఖచ్చితంగా వర్గీకరణ కోసం సపోర్ట్ చేసి ఇది పాస్ చేపిస్తాయి. కానీ ఇక కేసీఆర్ అటు చంద్రబాబు నాయుడు మధ్యలో కేవలం అంటే ఒక పొలిటిసైజ్ చేయకుండా దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాల్సిందిగా మేము కోరుతున్నాం. సతీష్ గారు చెప్పండి, ఇప్పటిదాకా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కురుక్షేత్రం సభ రణక్షేత్రంగా మారిన దాని మీద చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా అసలు ఫస్ట్ ఈ ఎస్సీ క్లాసిఫికేషన్ డిమాండ్ కానీ అమలు చేసింది కానీ టీడీపీ ప్రభుత్వం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తే పూర్తిగా దాన్ని పక్కన పెట్టేసి కనీసం ఒక సభ పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేకుండా డిమాండ్కు మద్దతు పలకకుండా, అదేవిధంగా ఈవెన్ మంత్రివర్గంలో కానీ ఎస్సీ కార్పొరేషన్లో కానీ అన్నింట్లో కూడా మాదిగలకి తీవ్ర అన్యాయం జరుగుతుంది అని అనేది ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది. దీన్ని మీరు ఏమంటారు? ప్రధానంగా మేడం, మాదిగలకు ఉద్యోగ పరంగానే కానీ రాజకీయ పరంగానే కానీ అవకాశాలను కల్పించింది మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ. ఇప్పటి పరిస్థితి గురించి నేనేమంటే, లేలే అసలు ఈ ఉద్యమం అనేది ఎందుకొరకు పుట్టింది అనే విషయానికి వస్తే ఒకసారి, అసలు పూర్తిగా మాదిగలను విస్మరించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ విస్మరించుకుని మాదిగలను అసలు లెక్కలోకి తీసుకునే సమయంలో క్లియర్గా చెప్తాను నేను, 6 మంది పార్లమెంటు మెంబర్స్ ఉంటే 5 మంది మాలలకు ఇచ్చేది, ఒకటే మాదిగలకు ఇచ్చేది. సిద్దిపేట సీటు ఒక్కటే పార్లమెంటు, ఎమ్మెల్యేలు 39 ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 30 పైచీలకు మాలలకు ఇచ్చేది, మాదిగలను పట్టించుకునేది. అదే సమయంలో అలా చేసింది కాబట్టి చెప్పిన ఉద్యోగాల గురించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చంద్రబాబు నాయుడు ఒక్కటే ఉద్యమంలో మాదిగ దండోర ఉద్యమంలో విల్సన్ గారు పనిచేశారు, నేను పనిచేశాను, నేను ఫౌండర్ జనరల్ సెక్రటరీ, మాకు మేమందరం కలిసి పనిచేసిన వాళ్ళు. వాస్తవానికి మాదిగలను నాశనం పట్టించింది రాజకీయంగానే కానీ ఉద్యోగపరంగా అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ అండి, ఒకటే వర్గాన్ని ప్రోత్సహించుకుంటుంది. ముందు పోయింది ఉద్యమం నడుస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో నేను చెప్తాను మేడం, 5 సంవత్సరాల కాలంలో 25,000 ఉద్యోగాలు రావడానికి కారణం, అదే సమయంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది సుప్రీంకోర్టులో కొట్టువేత గురైంది, అది అందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత హుషా మేరా కమిషన్ ఇవన్నీ వచ్చేసి చివరికి ఇప్పుడు ప్రస్తుతము ఈ అంశం పార్లమెంట్లో ఉంది. పార్లమెంట్లో వెంకయ్య నాయుడు గారు ఆల్రెడీ ప్రధానమంత్రి గారి దగ్గరికి, ఆ తర్వాత అక్కడున్న నాయకులందరినీ కూడా ఒక తీసుకొని పోయి ఈ అంశాన్ని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి అని మూవైన సంగతి మనం అందరం కూడా మీడియాలో చూసినాం, మన కన్నతోనే మనం చూసినాం. అయితే హైదరాబాద్ నగరంలో ధర్మయుద్ధ బహిరంగ సభ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ వెళ్ళింది, అన్ని పార్టీలు కూడా ఆ యొక్క సభలో పాల్గొన్నాయి, వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథి వచ్చేసారు ఆ సభకు కూడా. అయితే ఈరోజు సమస్య మొత్తం ఢిల్లీలో ఉంది, అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో కురుక్షేత్ర సభ పెట్టవలసిన అవసరం వచ్చింది. అదే సమయంలో నాగార్జున యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు మాల విద్యార్థులు అందరూ కలుసుకొని అదే గ్రౌండ్లో మా కాలేజీ గ్రౌండ్లో మేము బహిరంగ సభ పెట్టుకుంటామని చెప్పేసి పర్మిషన్ పెట్టుకుంటున్నాను. అదే రకంగా దాని పక్కనే ఉన్న గ్రౌండ్లో ఈ యొక్క కురుక్షేత్ర సభ జరుగుతుంది. ఈ రెండు సభల మధ్యన మాల మధ్యలో ఎక్కడ గొడవ జరుగుతుంది, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని చెప్పేసి అని ఇంకోటి పర్మిషన్ కూడా పెట్టుకోకపోవడం సందేహం. ఈ రోజు మాదిగ ఎస్సీ వర్గీకరణ డిమాండ్ అనేది లేదా ఎంఆర్పిఎస్ పుట్టుక కానీ ఆ ఉద్యమం కానీ అన్ని కూడా తెలుగుదేశం పార్టీ చూసింది, తెలుగుదేశం పార్టీ అసోసియేట్ అయ్యింది. ఆ డిమాండ్ ఎక్కడో ఒక చోట పుట్టిన డిమాండ్ మందకృష్ణ రూపంలోనో, ఇంకొక మీరు అందరు కూడా ఫౌండర్ మెంబర్స్, ఈరోజు ఎక్కడ దాకా తీసుకెళ్ళిందో చూసాం, ఎంపీలను చేసింది, మంత్రులను చేసింది ఆ ఉద్యమం. ఈరోజు ఢిల్లీ దాకా కూడా అన్ని రాష్ట్రాలు కూడా దీని గురించి మాట్లాడుకునేలాగా చేసింది. ఒక మంచి ఉద్యమం, 20 ఏళ్ల మిలిటెంట్ ఉద్యమం, అందరూ కష్టపడ్డారు, మీరు అందరు కూడా కష్టపడ్డారు. అలాంటి అంత మంచి చరిత్ర ఉన్న ఉద్యమము, అందులో మద్దతు ఇచ్చిన టీడీపీ పార్టీ, అదే సంస్థ ఒక సభ పెట్టుకుంటాను అని అంటే వద్దు అని చెప్పి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఒక సభ పెట్టుకునే స్వాతంత్రం లేదా? ఒక సభ పెట్టుకుంటే తప్పేంది? ఆ సభకి ఒక నిమిషం, ఆ సభకి తెలుగుదేశం పార్టీ నుంచే లేదా ఆంధ్రప్రదేశ్లో అధికారం నుంచే ఒక మంత్రి వెళ్ళి ఒక మద్దతు తెలిపి ఉండొచ్చు?
వర్గీకరణకు కట్టుబడిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకొరకట్టి దాన్ని చేసింది మేమే చివరికి దాన్ని చివరి దశలో డిమాండ్ కూడా నెరవేర్చేది కూడా మేమే ఒక ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా వారు ఏమన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజ్ మీరు ఏమని చెప్పారంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సుప్రీం కోర్టులో కొట్టివేత జరిగింది అని వీరు పెట్టేటప్పుడే వీళ్ళకి తెలియదా సుప్రీం కోర్టులో అయితదని అదే అది పాస్ అవ్వాల్సింది పార్లమెంట్లో అది కేంద్ర ప్రభుత్వం సపోర్ట్తోనే అయితది ఏదేదో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసింది కాదు సుప్రీం కోర్టుకి ఎందుకు చేసింది మీరు పెట్టిందన్నప్పుడు అప్పుడు సైంటిఫిక్గా లేదు కాబట్టి ఒట్టి ఒక స్టేట్ గవర్నమెంట్ రెజల్యూషన్ తీసుకున్నంత మాత్రాన అదొక పాలసీగా కాదు అదొక యాక్ట్గా కాదు అది కావాలంటే కేంద్ర ప్రభుత్వంగా కావాలి అది ఇప్పుడు ప్రొసీజర్గా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్గా సపోర్ట్ చేస్తున్నారు మీరు ఈ సభనే అడ్డుకున్న వాళ్ళు రేపు బిల్లు నిజంగానే ఎన్డీఏ గవర్నమెంట్ బిల్లు పెట్టకపోతే ప్రతిపక్ష పార్టీ రాహుల్ గాంధీ గారు లేచి మాట్లాడమన్నారు సిద్ధంగా ఉన్నాం మేము ఖచ్చితంగా దాని పెడతాం ఆ మేరకు ఇంకొకసారి అసెంబ్లీలో తీర్మానం చేస్తారా ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆ మేరకు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారా మేడం ఆల్రెడీ తీర్మానం అయ్యింది ఇంకొకసారి ఈ రోజు రెండు రాష్ట్రాలు విడిపోయింది ఒక కొత్త రాష్ట్రంగా కొత్త అసెంబ్లీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక రిజల్యూషన్ చేసి పంపిస్తారా వర్గీకరణ బిల్లు పెడితే తెలుగుదేశం వ్యతిరేకిస్తా ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు చెప్పినా మేము వ్యతిరేకమని లేకపోతే మేము పెట్టమని చెప్పేసి చెప్పినామా వర్గీకరణ మూవ్మెంట్ తీసుకుపోయింది తెలుగుదేశం పార్టీ లేనిగా ఉన్నదే తెలుగుదేశం పార్టీ ఎస్ నాలుగేళ్ళు వర్గీకరణ అమలు చేసిన తెలుగుదేశం పార్టీ మేము థ్యాంక్స్ రెండుసార్లు గెలిపించాము ఆయన సీఎం చేసాం అందులో సందేహం లేదు అయితే నేనేమంటానంటే ఇప్పుడు సభని అడ్డుకోవాల్సిన అవసరం లేదు అది ఆయనకి నష్టం భారతీయ జనతా పార్టీ మాకు నష్టం ఎవరి మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని ఎంపీలని చంద్రబాబు నాయుడు గారు పిలిచి మీరు ఆ సభకు వెళ్ళొద్దన్నాడు అది తప్ప రైటా మిత్రమా ఏది ఎమ్మెల్యేలని ఎంపీలని బాబు గారు పిలిచి మీరు ఆ సభకు వెళ్ళొద్దు అన్నారండి వెళ్ళండి ఏమవుద్ది వెళ్ళి అడ్రస్ చేయండి మేము కట్టుబడినాం చెప్పండి తప్పేముందా చెప్పండి పర్మిషన్ లేదా సభకు ఎందుకొరకటి మాలలు కూడా దరఖాస్తు చేసుకున్నారా అది తప్పది ఆ దరఖాస్తు అది ఫస్ట్ ఎవరు ఇన్ఫర్మేషన్ తోని మాలామాలిగల సతీష్ గారు ఒక్క సెకండ్ అండి అక్కడ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు అని అన్నారు మీరు చెప్పండి నిజంగా మీరు ఫౌండర్ మెంబర్ ఎంఆర్పిఎస్కి ఈరోజు ఒక దరఖాస్తులు అంటే గతంలో 20 ఏళ్ల ఉద్యమంలో ఎన్నిసార్లు ఇలాంటి రాజకీయాలు జరగలేదు ప్రతిసారి కూడా మరి ప్రభుత్వాలు ఆపినప్పుడల్లా మనం సమర్థించామా ఎన్నిసార్లు ఇలాంటి రాజకీయాలు జరగలేదు చెప్పండి ఇలాంటి రాజకీయాలకు ఇక్కడండి జూపుడి ప్రభాకర్ రావు తప్పు కదా సరైనది కాదు కదా గారెన్ శివాజీకి అవసరం లేదు ఈరోజు మాలల్ని ప్రోత్సహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి అంటున్నారు ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాలమాదిగలు మంత్రులు గతిలేరిడ ఆడ ఇద్దరున్నారు పోయినసారి మొన్న పక్కకు తొలిచ్చిన వారు మాలమాదిగలు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నక్కానంద్ బాబు ఆ తర్వాత జవహర్ గారు మాలమాదిగలు ఉన్నారు ఇంకోటి హౌసింగ్ కార్పొరేషన్ ఉన్న వర్రరామయ్య గారు మాదిగ అయిన ఆ తర్వాత ఉన్న జూపుడి ప్రభాకర్ రావు కరెన్ శివాజీ అంటే ఒక ఉద్యమ నాయకులను అక్కడ చూపెడితే వర్గీకరణ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా ఉన్నట్ట మేడం ఇక్కడ ఏంటండి వాళ్ళు నాగార్జున యూనివర్సిటీ కాడ సభను పెట్టుకోవడం అంటే అది ఒక పెద్ద కాలేజీ అందులో మాల విద్యార్థులు ఎక్కువ ఉన్నారు మేడం వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఏంటండి ఇక్కడ ఏంటంటే తెలంగాణలో అవన్నీ నడవ మేడం తెలంగాణ మొత్తం ఆదిగలేయడా ఇంకోటి మాలలు ఇక్కడ వ్యతిరేకించే పరిస్థితుల్లో లేరు కానీ ఆడ దయచేసి మీరు ఆ మాట్లాడే టోను ఎవరైనా చూస్తే మాలమాది మధ్యలో మనం ఏదో పంచాయతీ ఇక్కడ మాలలు లేరు అడ్డం పడరు అంటే వాస్తవం చెప్తున్నాం ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకులుగా ఫౌండర్స్ గా చెప్తున్నాం తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఆంధ్రలో మాలలు ఎక్కువ ఎక్కువ ఉంటే మనం సభ మేడం అదే ఈ తప్పుడు నీకే ఇస్తానా చెప్పు అదేనండి ఇప్పటిదాకా విల్సన్ గారు మాట్లాడారు నా దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి మేడం ఇది చూడు సతీష్ 1 లక్ష ఎక్కువ మాదిగలు
ఆంధ్రప్రదేశ్ లో నేను చెప్పే ఆంధ్రప్రదేశ్ అన్నా కదా నువ్వు నేను ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కలపకూడదు నువ్వు లెక్క చెప్పు తెలంగాణ వారం కలపకూడదు ఆంధ్ర ఆంధ్రదే ఇదిన్నండి ఆంధ్రా ప్రదేశ్ ఆంధ్రదే చెప్పేది ఆంధ్రాదో ఆంధ్రదే 25 జీవో చంద్రబాబు నాయుడు గారి ఇచ్చే జీవో ఇది 25 జీవోని బట్టి మాదిగా మాది ఉపకులాలను కలుపుకుంటే 1.5 లక్షలు ఎక్కువ మాదిగలు ఇది ఫ్యాక్ట్ నీకు కావాలంటే ఈ మీటింగ్ తర్వాత నీకు డేటా ఇస్తాను చూసుకో నేను ఏమంటున్నాను చెప్పేది కాదు తూర్పు సెక్రటరీ ఇచ్చే డేటా ఇన్నండి నేను ఎక్కువ తక్కువ గురించి నేను మాట్లాడట్లేదు అది చెప్పు ఒక సెకండ్ ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు రామకృష్ణ గారు చెప్పండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కురుక్షేత్రం సభ జరగనివ్వలేదు ప్రభుత్వం అడ్డుకుంది ఎక్కడికక్కడ అరెస్టులు జరిగాయి ఏంటి కారణం దీన్ని మీరు సమర్థిస్తున్నారా ఏంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతి దానికి ఉరికి పడతా ఉంది ఎందుకంటే ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఏపీసీడీ విషయంలో ఆయన స్పష్టంగా అసెంబ్లీలో హామీ ఇచ్చాడు కేంద్ర ప్రభుత్వం వరకు కూడా అంశాన్ని ఫస్ట్ తీసుకునే వ్యక్తి కూడా ఆయనే కానీ ఇవాళ మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇవాళ తాను అధికారంలో ఉన్న సందర్భంలో వారు ఒక సభ పెట్టుకుంటాము మా సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్టు ప్రజల ముందు ఉంచుతాము లేదంటే మేమందరం కలిసి మరో మారు ఆ తీర్మానం చేస్తాము లేదా సభ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ అంశాన్ని తీసుకొస్తామంటే అది దానికి అనువు చేయాలి వ్యాసంలో పద్ధతుల్లో ఏదైనా వైలెన్స్ జరిగితే దానికి అడ్డుకట్ట వేయాలి తప్ప అక్కడే వైలెన్స్ లేదు లేదంటే వారందరూ గొడవ చేయాలని అక్కడికి రావడం లేదు వారికి డిమైన్ డిమాండ్ ఏదైతే వారు ఉందో అది డిమైన్ డిమాండ్ అని చెప్పి గతంలో తెలుగుదేశం పార్టీ కూడా చెప్పిందో అదే అంశాన్ని మరో మారు మేము ప్రస్తావన చేస్తామంటే దానికి వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నందకృష్ణ మాదే దీని పెట్టి భారీ సభ పెట్టాడు అక్కడ కూడా ఎలాంటి వైలెన్స్ లేదు ప్రశాంతంగా మీటింగ్ జరిగింది ఇక్కడ కూడా అదే పద్ధతిలో మీటింగ్ పెడతామంటే పెట్టుకోవడానికి అనుమతించాలి తప్ప దాన్ని అడ్డుకోవడం జరగదు ఇక్కడ సతీష్ గారు ఒక్క సెకండ్ అంటే మెజారిటీ మీరు ఇక్కడ మెజారిటీ వాదాన్ని గురించి మాట్లాడుతున్నారు కానీ అంటే తక్కువ ఉన్నంత మాత్రాన్ని సభ పెట్టుకోకూడదు అంటారా అక్కడ ఒక్క సెకండ్ రామకృష్ణ గారు మాట్లాడినాక రామకృష్ణ గారు చెప్పండి ఈ రోజు అదే గ్రౌండ్ లో అక్కడ నాగార్జున యూనివర్సిటీ పక్కన ఉంది కాబట్టి అదే గ్రౌండ్ లో మాల విద్యార్థుల సంఘం కూడా సభ పెట్టుకుంటామని దరఖాస్తు చేసుకుంది కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో పర్మిషన్ ఇవ్వలేదు అనేది ఇక్కడ టీడీపీ నాయకులు సతీష్ గారు అంటున్నారు దీన్ని మీరేమంటారు మాల విద్యార్థి సభలు మాల మహానాడు వారు వారు సభ పెట్టుకుంటామంటే దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వారు సభ పెట్టుకునే సమయంలో వారికి కూడా చెప్పాలి వారికి టైం కేటాయించాలి వాళ్ళకు రోజు కేటాయించాలి అదేవిధంగా వీరికి ఇంకో రోజు కేటాయించాలి లేదంటే దానికైతే ముఖ్యంగా వేరు వేరు స్థలాలు కూడా కేటాయించవచ్చు ప్రభుత్వానికి అది ఎప్పుడైనా డిస్క్రిప్షన్ ఉంటుంది ప్రభుత్వమేమి వైలెన్స్ జరగకుండా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమకున్న అభిప్రాయాన్ని 10 మంది ముందు వ్యక్తం చేసే హక్కు అది ఏ సంస్థకైనా ఉంది ఇవాళ మాల విద్యార్థి సంఘం వారికి ఏదైతే అభిప్రాయాలు ఉన్నాయో వారి అభిప్రాయాలు కూడా వారు చెప్పుకోవచ్చు వారు ముందు రోజు మీటింగ్ పెట్టుకుని చెప్పొచ్చు తప్పేముంది లేదంటే 2 రోజుల తర్వాత మళ్ళీ వారు మీటింగ్ పెట్టుకుని చెప్పుకోవచ్చు వాళ్ళు ఎవరు ఆటంకపరచలేదు కానీ వారు పెట్టుకుంటామని చెప్పారు కాబట్టి మేము ఈ సభకు అనుమతించామనంటే అది ప్రజానికి రెప్పుకొని తెలుగుదేశం పార్టీ సభ పెట్టుకుంటామంటే ఒక ప్రతిపక్ష పార్టీ నుంచి అదే రోజు మేము కూడా సభ పెట్టుకుంటామంటే తెలుగుదేశం పార్టీ సభను రద్దు చేసుకుంటారా కాబట్టి అది సరైనది కాదు దానికి నేను ఇప్పుడు ఎలక్షన్లు వస్తాను ఎలక్షన్ అప్పుడు కూడా అందరూ కూడా సభలు పెట్టుకుంటామంటారు ఆయా సందర్భాన్ని బట్టి ఆ దాన్ని నిర్ణయం తీసుకుంటుంది తప్ప ఆ నిర్ణయం చేసే అధికారం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది ప్రభుత్వం యొక్క మేజర్ కన్సర్న్ ఏమంటే లా అండ్ ఆర్డర్ దెబ్బతినకూడదు శాంతి భద్రతల సమస్య తలెత్తకూడదు వైలెన్స్ జరగకూడదు దాన్ని వారు కంట్రోల్ చేయాలి అంతే తప్ప వారు మీటింగ్ పెట్టుకుంటామన్నారు కాబట్టి వీళ్ళు మీటింగ్ అనుమతించాము వీళ్ళు మీటింగ్ పెట్టుకోలేదు కాబట్టి వారికి అనుమతిస్తామన్నారు అది కరెక్ట్ కాదు అట్లా చెప్పడం అనేది అది చిన్నపిల్లల తమాష మాదిరి ఉంది రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ గారు ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు సతీష్ గారు మేడం ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గమనిస్తే మన కమ్మ వాళ్ళ ఉద్యమమే కానీ లేకపోతే ఇప్పుడున్న కుల ఉద్యమాలని మన మాలోలు కూడా విజయవాడలో మీటింగ్ పెడితే దానికి పర్మిషన్ ఇవ్వలే ఎందుకంటే కుల సంఘాల మీటింగ్లకు అక్కడ వైరుధ్యాలు పెంచే పరిస్థితులు ఉన్నాయి కనుక అటువంటిది ఇవ్వలేదు అదే సమయంలో అక్కడ ప్రత్యర్థి వర్గంగా ఉన్న మాలాస్ ఎవరైతే ఉన్నారో
నిజంగానే ప్రజాస్వామ్య పద్ధతి ఆలోచన చేస్తే సుప్రీం కోర్టు దాకా వెళ్ళిపోయి దాని జీవం కొట్టించరండి. ఇందాక విల్సన్ గారు ఒక ఈక్వేషన్ చెప్పారు, మన కృషాంగ్ గారు కూడా అన్నారు, ఒకవేళ నిజంగానే వర్గీకరణ వస్తే మీరు అంటున్నారు అక్కడ ప్రత్యర్థులని మీరు అనుకుంటున్నారు, అదే వర్గీకరణ బిల్లు గనక పాస్ అయితే తెలంగాణలో ఆ సామాజిక వర్గానికి ఇక్కడ న్యాయం జరగవచ్చు, అక్కడ మాదిక సామాజిక వర్గానికి న్యాయం జరగవచ్చు. ప్రతి రాష్ట్రంలో ఒకళ్ళు మైనారిటీ ఉన్నారు, ఒకళ్ళు మెజారిటీ ఉన్నారు, అందరు కూడా సమర్థిస్తున్నారు. ఇప్పుడు మేము కురుక్షేత్ర సభను కురుక్షేత్ర సభకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి మేము వర్గీకరణ అడ్డుకుంటున్నాము. వర్గీకరణను మూమెంట్ చేసిందే మాట్లాడుతున్నట్టే దానికి ప్రధానమైన ఎంఆర్పిఎస్ మూమెంట్ లేకపోయినప్పుడు విల్సన్ గారు ఎక్కడ ఉన్నారు? ఈ రోజు విల్సన్ అనేది ఒక ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కాగలి అంటే దానికి ప్రధానమైన కారణం ఈ రోజు ఆ ఉద్యమం. ఆ ఉద్యమంలో ఫలాలు అందుకున్నాం కనుకనే ఈ రోజు రాజకీయంగా మాదిగలు ఈ రోజు ముందుకు వచ్చారు మేడం. తెలుగుదేశం పార్టీ మాకు అండగా నిలబడింది, మాదిగులకి గుర్తింపు తెచ్చింది, నాలుగేళ్ల అమలు చేసింది, ఎంపీలు చేసింది, ఎమ్మెల్యేలు చేసింది, రాజకీయంగా అవకాశం ఇచ్చింది. కానీ రెండు సార్లు చంద్రబాబు నాయుడు సీఎం చేసింది కూడా మాదిగలే, అందులో డౌట్ లేదు. మొన్న గడ సీఎం చేసింది కూడా మాదిగలే, ఎందుకంటే మాలలో 90% ఓట్ బ్యాంక్, నువ్వు అంటున్నా శత్రువు అంటున్నా, మాలలో 90% ఓట్ బ్యాంక్ వైసీపీ అయితే అండగా నిలబడింది మాదిగలే. కాబట్టి నేనేమంటానంటే ఎస్, ఒకవేళ వాళ్ళు ఒకళ్ళు మీటింగ్ పెట్టుకుంటే మన సోదరులు వాళ్ళు ఇంకొక రోజు పెట్టుకోమని చెప్పండి, లేకపోతే వీళ్ళకి చెప్పండి, కన్విన్స్ చేయండి. కానీ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాదిగ ఎమ్మెల్యేలని లేకపోతే మాదిగ ప్రజాప్రతిని పిలిపించి అసలు మీరు సభకు పోవద్దని చెప్పడం ఏ విలువలకు ప్రత్యేక? తర్వాత వరలరామయ్య, ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను మిత్రమా, జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలంగాణకు సభ పెడుతున్నాడు. ఇందాక వరరామయ్య గారు అన్నారు తెలంగాణ వాళ్ళు మీరు రావద్దని చెప్పి, నువ్వు రేపు నెల్లూరుకి వస్తే విజయవాడకు వస్తే చంద్రరాజ మా కమ్యూనిటీ సంబంధించిన రామయ్య గారు కూడా అన్నారు అది మంచి సాంప్రదాయం కాదు కదా, ఎక్కడైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, సభలు పెట్టుకోవచ్చు, రేపు నువ్వు వస్తే విజయవాడ కాదంటారా? ఉద్యమానికి పనిచేసిన వ్యక్తి, అతను చేసిన త్యాగాలు నాకు తెలుసు, ఆయన కానీ ఆయన ఫ్యామిలీ కానీ చేసిన త్యాగాలు, ఐ రెస్పెక్ట్ హిమ్. అయితే నేనేమంటానంటే ఇది ఆత్మగౌరవ పోరాటంగా నడుస్తుంది. ఏబిసిడి కంటే ఆత్మగౌరవమే గొప్పది. ఏబిసిడియా ఆత్మగౌరవం అంటే మేము ప్రాణాదులుకుంటాం తప్ప ఏబిసిడి కోసం దేబర్లు ఆడం. ఏబిసిడి ముఖ్యమా నీకు ఆత్మగౌరవం ముఖ్యం అనుకుంటే మాకు ఆత్మగౌరవమే. ఈరోజు ఇంతమంది రోడ్డు మీదకి వచ్చారు, ఇది మా ఆత్మగౌరవం దెబ్బతీసిన విషయం ఇది. ఇంకా రాజకీయ పార్టీల్లో మాకు రాజకీయాలు పనిచేయడం ముఖ్యమా లేకపోతే మా జాతి ప్రయోజనం ముఖ్యం అనుకుంటే మేము రాజకీయ పార్టీ వదిలిపెడతాం తప్ప జాతి పర ప్రయోజనాన్ని, జాతి ఆత్మగౌరవాన్ని ఏ రోజుకు వదిలిపెట్టాం? అటు వదిలిపెడితే వాడి మాది కూడా కాదని కూడా నా ఉద్దేశం. కంటిన్యూ అయితే మాత్రం నిజంగా కూడా మనం సొల్యూషన్ అనేది తీసుకురాలి. ఒకటి, ఒక సభ పెట్టుకున్నారు, ఆ సభ డిమాండ్ ఏంటిదో మన అందరికి కూడా తెలుసు. కేవలము ఒక పొలిటికల్ పార్టీగా మనము మన లీడర్ని డిఫెండ్ చేసుకోవాలనుకుంటే మాత్రం కాజ్ని మనం నిర్వీర్యం చేసుకుంటున్నాడు. వారు ఇప్పటివరకు కూడా ఎన్ని రాష్ట్రాల్లో సభలు పెట్టుకున్నా కూడా మనం అందరం క్వశ్చన్ చేసినాం కదా, టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతినిధులు ఎందుకు రాలేదు, ప్రజాయుద్ధానికి మన ధర్మయుద్ధానికి ఎందుకు రాలేదని క్వశ్చన్ చేసినాం కదా. మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఒక స్టెప్, ఒక అడుగు ముందుకు పోయి మీరు సభనే గానించుకోకపోతే ఖచ్చితంగా ఈరోజు సామాజిక వర్గం క్వశ్చన్ చేస్తుంది. ఆ క్వశ్చన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, కానీ మీరు దాన్ని పట్టుకొని మీరు ఈరోజు పొలిటికల్ అజెండాగా సపోర్ట్ చూస్తున్న వేరే పార్టీలను, అంతేకాకుండా ఈ మూమెంటు నడిపించే వాళ్ళని క్వశ్చన్ చేస్తే మాత్రం మనం సొల్యూషన్ తీసుకురాలేము. ఖచ్చితంగా ఈరోజు మీరు కూడా ఒప్పించాల్సిన అవసరం ఉన్నది. గతంలో చేసిర్రు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వారు మిత్రపక్షంగా ఉన్నారు కదా, మిత్రపక్షంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ సైడ్ ట్రాక్ సైడ్ ట్రాక్ ఉండదండి, మా దగ్గర ఉన్న ఎంపీలను అందరినీ బట్టి మేము సపోర్ట్ చేస్తాము. వర్గీకరణ కొట్టేయించిందే మీరు, ఈ రోజు మాదిగలకు తీవ్రతరమైన అన్యాయం చేసిందే మీరు, చరిత్రలోకి పోయి ఈ రోజు ప్రెసెంట్ ఏంటిది, ప్రెసెంట్ ఏంటిది, కాంగ్రెస్ పార్టీ ఇస్ రెడీ టు సపోర్ట్ ఫర్ వర్గీకరణ ఇష్యూ కేటగరైజేషన్, భారతీయ జనతా పార్టీని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు బిల్లు కృష్ణ మాదిగ గారు పోయి 40 నిమిషాలు రాహుల్ గాంధీ గారిని కలవలేదా రీసెంట్ గా? ఇవన్నీ ఇష్యూస్ జరుగుతున్నాయి మేడం, దయచేసి మీరు డైవర్ట్ చేయండి.
సూర్యప్రకాష్ గారు చెప్పండి, రోజు కురుక్షేత్ర సభ అక్కడ పర్మిషన్ ఇవ్వకపోవడం, అక్కడ ఏర్పడ ఉద్రిక్త పరిస్థితుల మీద చర్చ జరుగుతా ఉంది ప్రధానంగా, ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఉద్యమము ఆ నేపథ్యంలో మొదటి నుంచి కూడా ఫస్ట్ రిజర్వేషన్ వర్గీకరణను అమలు చేసింది ఆ రోజు అధికార పక్షంగా ఉన్న టీడీపీ ప్రభుత్వమే. ఈ రోజు కురుక్షేత్ర సభని జరగనీయకుండా చేసింది కూడా టీడీపీ ప్రభుత్వమే. ఎందుకు ఇంత వైరుధ్యం అనే దాని మీద చర్చ జరుగుతుంది చెప్పండి. భారత రాజకీయాల్లో నమ్మదగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఎంత స్థాయికైనా దిగజారేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. డప్పు కొట్టి చెప్పులు కొట్టి నేను పెద్దమాదిగనని చెప్పి ఈ రకంగా మాదిగలను వంచించి మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. అయితే దురదృష్టం ఏంటంటే కానీ వర్గీకరణను అమలు చేసిన వ్యక్తి కూడా ఆయనే కదా. అమలు చేసిన వ్యక్తి ఆ రోజు అక్కడ ఇక్కడ అమలు చేయబట్టే దేశవ్యాప్తంగా కూడా వర్గీకరణ అనేది పార్లమెంట్ దాకా చర్చించేదాకా తీసుకొచ్చారు. అందులో కూడా మోసం ఉన్నటువంటిది. ఎట్లయినా కూడా ఎట్లయినా కూడా దాన్ని చట్ట ప్రకారంగా చట్టాన్ని పాటించకుండా అది ఏ విధంగానైనా కోర్టు కొట్టేస్తుంది అనేటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు చాలా కుట్టిన మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇంకొక మాట చెప్తాను. ఇంకొక మాట, ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి కూడా ఈ మొత్తం పీరియడ్ అంతా కూడా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో చంద్రబాబు నాయుడు సంఖ్యలు చేరిపోయేటువంటి వ్యక్తి కృష్ణ మాదిగ. కాబట్టి ఒక ఉద్యమానికి నాయకత్వం వహించేటువంటి వ్యక్తి ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో ఆ ఎత్తుగడలను పాటించకుండా చివరికి ఏంటంటే తన స్వార్థం చూసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొదటి నుంచి ఇప్పటి వరకు ఏంటంటే మాదిగలకు అన్యాయమే జరుగుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు జరిగినటువంటి సంఘటనకు కృష్ణ మాదిగ బాధ్యత వహించాలి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి. ఇద్దరు కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు సంగతి తెలిసి కూడా కృష్ణ మాదిగ ఏంటంటే ఈ రకమైనటువంటి వ్యవహార ఆయన ధోరణి ఏదైతే ఉందో చివరికి అతను పతనమే కాకుండా మొత్తం మాదిగ జాతినే ఆయన అవస్థల పాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి దీనికి అంతటికి కారణం ఏంటంటే కృష్ణ మాదిగ యొక్క నాయకత్వ వైఫల్యం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. సతీష్ గారు ముఖ్యంగా అన్న విల్సన్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. మీరు చెప్తాను ఆ పాయింట్ కూడా చెప్తాను. ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఆంధ్రకు రావాల్సిన అవసరం ఏముందని చెప్పేసి అని వలరామయ్య గారు మాట్లాడడం అనేది ఒకసారి వెనక్కి వెళ్తే మందకృష్ణ మాది గారు ఈ కురుక్షేత్ర సభ గురించి దేవుళ్ళ దగ్గరికి తిరిగాడు మేడం. తిరుపతికి వెళ్ళిండు, మసీదు కొయ్యిండు, అన్ని ప్రాంత ఆంధ్రలో ఉన్న అన్ని జిల్లాల్లో తిరిగిండు. మళ్ళీ ఆ రోజు ఎవరన్నా అధ్యక్షం తెలిపినరా? అయితే నేనేమంటున్నాను, అయితే ఆయన గుళ్ళ పోయినప్పుడు అతన్ని ఏమని అన్నారా? ఎవరన్లే ఈ రోజు కురుక్షేత్ర సభ అనేది పర్మిషన్ లేదు కనుక మీరు రావద్దు అని. ఎందుకొరకు నాయకుడు వస్తారు, గందరగోళం జరుగుతుంది, ఇడ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, శాంతి భద్రతలకు సమస్య ఏర్పడే పరిస్థితి. ఎందుకంటే పర్మిషన్ రాలేదు. పర్మిషన్ జరగనప్పుడు పర్మిషన్ అయినప్పుడు మనం ఆపుకోవాలి. ఇంకోటి ఈ సభ జరిగినంత మాత్రం వర్గీకరణ వస్తుంది, సభ ఆగిపోయిందని కనుక వర్గీకరణ ఆగుతుంది. వర్గీకరణ బిల్లును మూవ్ చేసేది తెలుగుదేశం పార్టీ మేడం. ఈ రోజు చంద్రబాబు అంటే శాంతి భద్రతను రక్షించలేనటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలన చేసుకున్న ప్లేస్ కూడా నాగార్జున యూనివర్సిటీకి దగ్గర ఉండండి మేడం. నాగార్జున యూనివర్సిటీ పూర్తిగా కాల్ చేసి అక్కడ మాదిగల మీటింగ్ పెట్టవలసింది వస్తుంది. ఎందుకొరకంటే అక్కడ విద్యార్థులు ఉన్నారు, మాల విద్యార్థులు ఉన్నారు, అక్కడ వాళ్ళు పర్మిషన్ పెట్టుకోరు. మాకు ఈ మా కాలేజీ గ్రౌండ్ ఇంకోటి అన్న విషయానికి వస్తే పెట్టినండి. ఈరోజు మందకృష్ణ మాదిగ గారి గురించి ఒక మాట మాట్లాడితే నిజానికి చెప్తున్నాను, ఈరోజు మా పేరు పక్కన మాదిగని పెట్టుకుని ఆత్మగౌరవంగా నిలబడ్డ ఈరోజు మేము నిలబడ్డం అంటే దానికి ప్రధానమైన కారణం మందకృష్ణనే. ఈరోజు మాదిగనే కాదు అన్ని కులాలు కూడా చైతన్యవంతమై ముందుకు నడుస్తున్నాయంటే దానికి ప్రధానమైన కారణం మందకృష్ణ మాదిగ. అందరూ కలిసి అయితే ఎస్ ఆయన నాయకత్వంలో మేము అందరం ఉన్నాం. కానీ ఆరంభకుడు ఆయన. అందుకు నేనేమంటున్నాను, మాదిగ అని చెప్పుకుంటే అభివృద్ధి మాదిగలైందండి. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతమైన అక్కస్ ఉంటే దానికి మేమేం చేయలేము. కానీ మాదిగలకు నిజంగా సామాజిక న్యాయం అందించిన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారే.
ఈరోజు ఆయన వర్గీకరణ చేయకపోతే ఈ వర్గీకరణ చంద్రబాబు మేము ఈరోజు ప్రతిపక్ష పార్టీలుగా నిలబడి ఈరోజు అసెంబ్లీలో నిలదీసి అడిగితే మాకు అఖిలపక్షం తీసుకుపోయారు కేసీఆర్ గారిని అడిగితే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చిందని చెప్పేసి చివరికి ఆ ఢిల్లీకి తీసుకుపోయి మళ్ళీ ఇంటికి పట్టుకొని వచ్చారు. ఈరోజు అక్కడ బిల్లు ప్రవేశపెట్టించేదే చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా ఏమి చేనేత చేయని పరిస్థితులు ఉండయాడాగ్యుమెంట్ ఆఫ్ కన్వీనియన్స్ అని అంటారు. ఇక్కడ యుద్ధ వేరేమో, యుద్ధానికి వీళ్ళు ఉన్నారు, దగ్గరుండి వీళ్ళు మొత్తం ఏర్పాట్లు చూసుకుంటారు. అడిగారు కదా కురుక్షేత్రం ఎవరి మీద, ఎవరి మీద పోరాటం అని అన్నారు కదా, అది చాలా తప్పది. ఎందుకంటే ఇక్కడ మరి యుద్ధ వేరే అయినప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినాయా? కేవలం మీ పార్టీ నాయకుడిని ఈ రోజు మీరు డిఫెండ్ చేసుకోవాలనే ఆలోచనతోని ఈ రోజు మూమెంట్ ని, మూమెంట్ లీడర్స్ ని మీరు అరికట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం చాలా తప్పు. దాన్ని మళ్ళా మీరు పక్కన సామాజిక ఒక్క విషయం చెప్పండి. మన సతీష్ గారు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా వెంకయ్య నాయుడు గారు ఆ సభకు వచ్చేవాళ్ళ అని చెప్పి అన్నారు, దాన్ని మీరు ఒప్పుకుంటారా? అమ్మా నేనేమంటానంటే ధర్మక్షేత్రం భారతీయ జనతా పార్టీ ఏబిసిడి చేసే విషయం ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారే తీస్తే ఆయన ఇక్కడికి సభ నడుకోవడం ఎందుకు, అసెంబ్లీలో తీర్మానం కట్టబెట్టగా తెలంగాణ వెంకయ్య నాయుడు జనాభా తక్కువ అని చెప్పని ఈ సభకి ఎందుకు రాలే, మళ్ళా ఈ సభకి ఎందుకు రాలే, ఏ సభకి, ఈ కురుక్షేత్ర సభకు? మీరు అడగాల్సింది మీ చంద్రబాబు నాయుడు. నేను అడుగుతున్నాను, చెప్పు ధర్మయుద్ధ సభకు వచ్చినావు, మరి ఆ సభకు అంటే వెంకయ్య నాయుడు పెట్టిస్తున్నాయి ఇవన్నీ? మీరు చెప్పారు కదా బానే ఉంది, మంచి క్వశ్చన్ వేసావు. వెంకయ్య నాయుడు వచ్చాడు, అసలు మాదిగలకు వరిగేదేమి లేదు. వరిగీకరణకు ఒక 5% మాదిగల కోసం 25 సంవత్సరాల నుంచి మాదిగ జాతిని వంచిస్తున్నటువంటి పరిస్థితి వర్గీకరణ పేరు మీద. మాదిగ నేను ఒక మాదిగ చెప్తున్నాను, మాదిగలకు వరిగేదేమి లేదు. రాజ్యాధికారం రాకుండా ఉండటానికి పాలకులు, అందులో అగ్రకుల పాలకులు చేస్తున్నటువంటి కుట్ర, దాంట్లో చంద్రబాబు నాయుడు యొక్క కుట్ర చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి దీంట్లో మాదిగ నాయకత్వం ఏంటంటే మరి ఆలోచన లేకుండా ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఈరోజు కూడా ఆలోచన చేయాల్సింది, ఒకవేళ వీళ్ళు నిజంగానే వాళ్ళ సమస్య మీదనే పోరాటం చేయాలనుకుంటే ఏ రాజకీయ పార్టీకి తోకగా మారాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ కృష్ణమాదిగ నిజంగా ఎత్తుగడల రీత్యా ఆయన కూడా పాలక పార్టీతో ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడుకు ఆయన వెళ్తూ ఉంటే ఎండదగులతో ఏమో, కాళ్ళు కాళ్ళతో ఏమని చెప్పి నీళ్లు చల్లినటువంటి పరిస్థితి తెలంగాణలో ఏంటంటే ఎక్కడ ఆ తెలంగాణ సెంటిమెంట్కు సంబంధించినంత విషయం వరకు మాదిగలు ముందుండడం మూలానే చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆ ర్యాలీ చేయగలిగిండు, పాదయాత్ర చేయగలిగిండు. కాబట్టి ఈ పరిస్థితులలో ఇవాళ చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయన నిలదీయలేకపోతున్నాడు, నేను మళ్ళీ చెప్తున్నాను, కృష్ణమాదిగ మళ్ళీ రానున్న కాలంలో చంద్రబాబు నాయుడు సంఖ్యలు చెప్తాడు. ఎన్నికలు వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు ఎందుకని ఎన్నికలప్పుడు ఈ ఒక పార్టీకి మద్దతు ఇస్తావు, ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు. నువ్వు మౌనంగా ఉండు, మాదిగలు ఏ పార్టీకి పోతారో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలంతా కూడా ఏంటంటే కృష్ణ మాదిగ మాదిగ జాతిని వంచిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మాదిగలు రాజ్యాధికారం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వర్గీకరణ పేరు మీద మాల మాదిగల మధ్య జరుగుతున్నటువంటి తగు ఏదైతే ఉందో మొత్తం జాతినే నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మంద కృష్ణ మాదయ్య గారు వర్గీకరణ ఉద్యమాన్ని చేపట్టడం మూలాన ఎన్ని లాభాలు జరిగినాయో మాదిగలకు తెలుసు, అన్ని వర్గాలకు తెలుసు. ఇప్పుడు నేనేమంటున్నాను, మేము కురుక్షేత్ర సభ విషయంలో నేను ఒకటే మాట చెప్తున్నాను మేడం, మేము కురుక్షేత్ర సభ విషయంలో ఒకటే మాట చెప్తున్నాం. కురుక్షేత్ర సభ జరిగినా జరగకున్నా వర్గీకరణకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. పార్లమెంట్లో దాన్ని మూవ్ చేయిస్తుంది, ఖచ్చితంగా అన్ని అందరి సపోర్ట్గా నిలబెట్టి దాని వర్గీకరణ బిల్లు సాధించాలి. ఆంధ్రాలో బిల్లు పెట్టకపోతే వర్గీకరణ బిల్లు పెట్టనన్నారా? చెప్పండి బాబు, నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమంత్రి దగ్గరికి ఎప్పుడు తీసుకుపోయాడు? ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు అంత కుటిలాత్ముడు, మొత్తం ఏంటంటే మోసగాడు. అసలు మాదిగలకు మేలు చేసిన వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఈ వేదిక నుంచే కాదు మేడం, క్లియర్ చెప్తున్నా, మాదిగల పార్టీ
ఫలాలందించిన దేవుడు ఏమన్నా ఉంటే మొట్టమొదటి అంబేద్కర్ తర్వాత తెలంగాణ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాకు దేవుడు నన్ను వ్యక్తి అని నిజంగా చెప్తున్నాను వ్యక్తిగతంగా ఈ రోజు మాకు ఎస్టీ కమిషన్ మాల అయితే కోడు దారుడు ఎస్టీ కమిషన్ మాల ఏంటి సత్యం ఏంటి వల్లరామయ్య ఏం పదం చెప్పు వల్లరామయ్య గురించి చెప్తాను నిన్నే వల్లరామయ్య గురించి కూడా చెప్పండి అంటున్నా ఎస్టీ కార్పొరేషన్ ఎస్సీ సంబంధించిన మినిస్టర్ గవర్నమెంట్ సంబంధించి అక్కడ అక్కడ నిన్న బ్యాలెన్స్ వర్ణరామయ్య గారికి చైర్మన్ పదవి వచ్చిందా రాలేదా కృషాం గారు రాలేదా రాష్ట్రపతి అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేయగానే ముఖ్య మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు రామ్నాథ్ కోవింద్ ని పెట్టాలి అనేసి నేనే చెప్పినాను ఒక దళిత అభ్యర్థిని పెట్టాలి సార్ రాష్ట్రపతి అని అంత ఇన్ఫ్లుయెన్షియల్ పోస్టులో ఉన్నారు కాబట్టి గతంలో అబ్దుల్ కలాం గారిని కూడా నేనే పెట్టినా అని చెప్తున్నారు కాబట్టి ఇది పెట్టడంలో మరి నిజంగా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సామాజిక వర్గం నుంచి మీరు ఓట్ల పరంగా ఉద్యమాల పరంగా వాళ్ళ నుంచి లబ్ధి మీకు చెందింది కాబట్టి ఇప్పటికైనా మీరు ఇమీడియట్గా మరి సరే భారతీయ జనతా పార్టీకి ఒక నేషనల్ పార్టీకి చాలా ఇష్యూస్ ఉంటాయి స్టేట్ బైఫర్కేషన్ ఇష్యూస్ అయినాయి జిఎస్టీ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడున్న స్టేట్ గవర్నమెంట్స్గా మీరు ఆ ఉద్యమానికి మీరు మద్దతు తెలిపారు కాబట్టి మీరు చెప్పారు చరిత్ర గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రెషర్ పెట్టి లేకపోతే ఇట్లాంటి ప్రెషర్ మీటింగ్స్లోనైనా పాల్గొని మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది కానీ ఆ మీటింగ్లను అడ్డుకుంటే మాత్రం చాలా తప్పు కాంగ్రెస్ పార్టీగా కేవలం ఇక్కడనే కాదు జంతర్ మంతర్లో కూడా మేము సపోర్ట్ చేసినాం ఆ చిత్తశుద్ధిని మేము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు కూడా మందకృష్ణ మాదిగ గారి ఉద్యమానికి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ డిస్కషన్స్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా పార్లమెంట్లో సపోర్ట్ చేస్తాం మీరు బిల్లు పెట్టాల్సి సతీష్ గారు అదేవిధంగా సూర్యప్రకాష్ గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు ఇది ఈరోజు ఓపెన్ టాక్ రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ టాస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.